వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో అయితే మన మొబైల్ ఫోన్లో చాలామంది అయితే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, సో టిక్ టాక్ లాంటి వీడియోస్, అటువంటి వీడియోస్ అన్ని యాప్లో అప్లోడ్ చేయడము, లేదంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడము, సో ఇటువంటి చేస్తుంటారు. అటువంటి వారందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే ఒక అద్భుతమైన యాప్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో యాప్ ద్వారా మీ సినిమా రేంజ్లో ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా అందులో ఎడిటింగ్ చేసుకోవచ్చు. యాప్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతేకాకుండా చాలామంది వాళ్ళ మొబైల్ ఫోన్లోనే షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటారు. సో అటువంటి వాళ్ళందరూ అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాతో మీరు వీడియోస్ ఎలా షూట్ చేస్తారు, అటువంటి వీడియోస్ అన్ని మీ ఫోన్లో షూట్ చేసుకోవచ్చు. అదేవిధంగానే ఒక వీడియో చేశాను, సో ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, సో అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో అయితే సో మీ సినిమా రేంజ్లో మీ ఫోటోస్, వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ముందుగా మీ మొబైల్ ఫోన్లో ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసి అందులో 3D LUT మొబైల్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. సో ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దగ్గర 5 మిలియన్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. యాప్ని డౌన్లోడ్ చేయగానే ఇక్కడ ఓపెన్ అయిన సింబల్ వస్తుంది, సో వాడిని క్లిక్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో అయితే మీరు డైరెక్ట్గా అంటే మీ మొబైల్ ఫోన్లో కెమెరా ఓపెన్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, లేదు మీ గ్యాలరీలో ఆల్రెడీ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఓపెన్ గ్యాలరీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో వీడిని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోల్డర్ వస్తుంది. సో మీ ఏ ఫోల్డర్లో వీడియోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు ఉన్నాయి క్లిక్ చేసుకుని, ఎగ్జాంపుల్ నేను వీడియోస్ అయితే క్లిక్ చేస్తాను ఇప్పుడు. సో నేను మీకు వీడియో ఎడిటింగ్ చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను, వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను వీడియోని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా నాకు వీడియో అయితే ఓపెన్ అవుతుంది చూడండి. సో ప్లే అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్, యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చాలా ఈజీ సింపుల్గా ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు LUT అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో వాటిని క్లిక్ చేసుకోండి. మీకు ఆల్రెడీ అక్కడే అందులో కొన్ని ఎడిటింగ్ ఆల్రెడీ, సో కొన్ని వాళ్ళు డిఫాల్ట్గా ఎడిటింగ్ చేసి ఒక LUTs అయితే వదిలింటారు. సో వాటిని క్లిక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను వీడిని చూడండి. సో ఇప్పుడు నా వీడియో ఇలా అయిపోయింది. సో ఇలా అయిపోయింది. సో చూడండి ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి, ఇవి మనకు బాగా యూజ్ అవుతాయి చూడండి. సో ఈ ఫిల్టర్సే మనకు సినిమాటిక్ రేంజ్లో అయితే మన వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఉంటాయి. సో ఇందులో కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఒరిజినల్ ఇలా ఉంది చూడండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ LUT స్టోర్ని క్లిక్ చేసి కొన్ని LUT స్టోర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎడిటర్స్ పిక్ అని చెప్పి ఆ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, వాడిని క్లిక్ చేస్తాను. సో మీరు ఇందులో ఈ యాప్ వర్క్ కావాలంటే ఇంటర్నెట్ అయితే ఆన్లో ఉంచుకోవాలి. ఇంటర్నెట్ ఆన్లో ఉంటే మాత్రమే మీరు యాప్లో ఇట్లా వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇలా లోడింగ్ అవుతుంది చూడండి ఇప్పుడు. సో ఇలా లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో మనకు కొన్ని ఫిల్టర్స్ వస్తాయి చూడండి. ఇది ఒరిజినల్ ఇలా ఉంది. సో డార్క్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సో ఫిలిం లిక్ ఇది. సో ఫిలిం ఫీల్ 2020 చూడండి ఇక్కడ ఈ విధంగా. సో మొత్తం ఇప్పుడు నార్మల్ చూస్తే ఇట్లా ఒరిజినల్ ఇట్లా ఉంది. సో ఇది జస్ట్ ఇట్లా క్లిక్ ఇస్తే ఇట్లా అయిపోయింది. సో ఇంకేందులో చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో వీటన్నిటి మీరు యూజ్ చేసుకోవచ్చు మీ వీడియో తగ్గట్టుగా. సో నెక్స్ట్ అయితే నేను మళ్ళీ ఇక్కడ, సో ఈ మళ్ళీ ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి, వీటిని క్లిక్ చేస్తాను నేను. అందులో ఉన్న ఒక థీమ్ అయితే అందులో ఉన్న ఒక ఫిల్టర్ అయితే ఎంపిక చేసుకుంటాను. సో ఇలా లోడింగ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఇంటర్నెట్తో డౌన్లోడ్ అవుతుంటుంది. సో ఇవైతే ఆఫ్లైన్లో ఉండవు, ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి మనకి ఇలా ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకుంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఫిల్టర్స్ చాలా బాగుంటాయి. సో నేను ఎక్కువగా ఇందులో చూడండి ఇక్కడ, సో ఇది మొదటిది యూజ్ చేస్తాను, ఇక్కడ థర్డ్ది యూజ్ చేస్తాను. సో ఇక్కడ ఇట్లా కొన్ని ఉన్నాయి చూడండి, వాడిని క్లిక్ చేస్తాను. ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ క్లిక్ చేసి చూడండి. సో ఫస్ట్ది క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం యెల్లో అయిపోయింది. సో ఇది సెకండ్. సో ఇది చూడండి, ఇది చూస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లూ అయిపోయింది. సో మనకు ఈ హర్రర్ ఫిలిమ్స్ లేదంటే ఇంగ్లీష్ మూవీస్, సో ఇలాంటి మూవీస్లో అయితే ఇలా విధంగా బ్లూ రావడం జరుగుతుంది. సో నాకు ఇది చాలా ఇష్టం. సో వీటిని క్లిక్ చేస్తాను. సో ఇది మనం కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో నేను మొత్తం పెంచేస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బేసిక్ అని చెప్పి ఆప్షన్ ఉంది, వాడిని క్లిక్ చేస్తాను. సో మన వీడియోలో ఏమైనా బ్రైట్నెస్ తగ్గినట్టు అనిపిస్తే ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోండి చూడండి. బ్రైట్నెస్ పెంచితే మనకు బ్రైట్నెస్ పెరగడం జరుగుతుంది. సో నేను నార్మల్గా పెట్టేస్తాను, బ్రైట్నెస్ నాకు అవసరం లేదు. సో ఇక్కడ కాంట్రాస్ట్ ఉంచండి. సో లైట్గా కాంట్రాస్ట్ పెంచుకోండి. కాంట్రాస్ట్ ఎక్కువ పెంచితే మీకు బ్లాక్ చూడండి ఇట్లా అయిపోతుంది తగ్గిస్తే. సో ఇది ఇంకా బ్రైట్నెస్లోనే ఉంది, నేను కాంట్రాస్ట్లోకి వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను కాంట్రాస్ట్ని క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఇట్లా వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఎక్కువ పెంచితే మొత్తం వీడియో బ్లాక్ అయిపోతుంది కాబట్టి నా లైట్గా పెంచుకోండి. సో మీకు ఇది వీడియో తగ్గట్టుగా ఎక్కువ వీడియో నాయిస్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే అప్పుడు మాత్రమే కాంట్రాస్ట్ని లైట్గా పెంచండి. సో నేను అయితే 0 ఇచ్చేస్తాను. సో నాకు అవసరం లేదు. సో ఇక్కడ వైట్ బ్యాలెన్స్ ఉంచండి. సో ఈ వైట్ బ్యాలెన్స్ కూడా మనకు అవసరమైతే ఇట్లా పెంచుకోవచ్చు చూడండి. వీడియో లుక్ అయితే మారిపోతుంది. సో మీకు ఎక్కువ బ్లూ కావాలంటే వైట్ బ్యాలెన్స్ మైనస్లో చేసుకోండి, లేదు బ్లూ వద్దనుకుంటే లైట్గా ఇట్లా రెడ్లో కావాలంటే కొద్దిగా పెంచుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక 12 ఇచ్చేసి ఒక 10 ఇచ్చేసాను చూడండి. సో ఒక 7 ఇచ్చాను. సో ఇక్కడ టింట్ అని చెప్పింది చూడండి. సో టింట్ కూడా లైట్గా మనకు కావాలంటే పెంచుకోవచ్చు. వీడియోలో స్కిన్ అయితే చేంజ్ అవుతుంది చూడండి. సో కొద్దిగా రెడ్ అవుతుంది వీడియో స్కిన్ అయితే. సో వద్దనుకుంటే తగ్గించుకుంటే వీడియోలో స్కిన్ అయితే మనకు నార్మల్ వస్తుంది.
సో నేను టింట్ కూడా లైట్గా పెంచాను. ఇక్కడ సాచురేషన్ చూడండి, సో ఇది కూడా మనకు కావాలంటే పెంచుకోవాలంటే తగ్గించుకోవచ్చు. సో నేను ఇక్కడ 4 ఇచ్చాను. సో ఇక్కడ బ్లాక్ కూడా మనకు కావాలంటే, సో వీడియోలో ఎక్కువ వైట్ ఉంటే బ్లాక్నే పెంచుకోవచ్చు, లేదు వీడియో చాలా బ్లాక్ ఉంటే ఎక్కువ వైట్ని పెంచుకోవచ్చు. సో నేను నార్మల్గా సో 0లో +1లో పెడు, సో -8 ఉంది. సో నేను నార్మల్గా -0లో పెట్టేశాను. సో ఇలా మొత్తం మన వీడియో పర్ఫెక్ట్ అనిపించింది అనుకో. సో ఇక్కడ పైన టిక్ మార్క్ ఉంచండి. సో ఈ టిక్ మార్క్ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో ఈ టిక్ మార్క్ క్లిక్ చేస్తే ఈ విధంగా సేవ్ టు గ్యాలరీ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది, ఇందులో వెళ్ళి క్లిక్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ నార్మల్గా ఎడిటింగ్ చేశాను, మీకు కావాలంటే ఇందులో చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో ఆ ఫిల్టర్లో వెళ్ళి మీరు ఇట్లా మీ వీడియో బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీ స్కిన్ కావచ్చు, మొత్తం అంతా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు సైడ్ బై సైడ్ చూపిస్తే చూడండి, సో ఎడిటింగ్ వీడియో, ఎడిటింగ్ చేయని వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది స్టార్టింగ్ ఎట్లా ఉందో. సో ఈ విధంగా మొత్తం సేవ్ అవ్వడానికి 100% పూర్తి కావాలి. సో మనకు చాలా స్పీడ్గా సేవ్ అవుతుంటుంది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద రెడ్గల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, ఇలాంటి మరింత సమాచారం పొందండి. సో ఈ వీడియో సేవ్ అయిన వీడియో నేను స్టార్టింగ్లోనే మీకు వీడియో ఇచ్చాను, సో అక్కడ ఆ వీడియో తెలుసుకోవచ్చు. చూడండి మొత్తం 100% సేవ్ అవగానే సో మన మొబైల్ ఫోన్లో సేవ్ అయిపోయి ఉంటుంది. మీరు కావాలంటే ఇలా ఎంఎస్ ప్లేయర్ కావచ్చు, సో వీటిని కావాలంటే మళ్ళీ ఒక కాపీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వీడియో అయితే మీ ఫోన్లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఇదే విధంగా మీరు ఇమేజ్ కూడా సెట్, సో ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను నేను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇందులోకి వెళ్ళి మనం కావాలంటే ఇమేజ్ తీసుకోవచ్చు. సో ఇమేజ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను ఎలా ఎడిటింగ్ చేశాను, సో ఆ విధంగా మీరు ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు.